కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా బాధితుల కోసం సుమారు 1,70,000 కోట్లు ప్యాకేజీని ప్రకటించారు. ప్రధానంగా కరోనా వల్ల నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే 80 కోట్ల ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ పథకం ద్వారా ప్యాకేజీని అందిస్తామన్నారు. కోవిడ్-19 వల్ల కార్మికులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలతో పాటు అదనంగా వారికి కావాల్సిన కిలో పప్పును వచ్చే 3 నెలలు అందజేస్తామని చెప్పారు. కరోనా బాధితులకు వైద్య సాయం అందించే ప్రతి ఆరోగ్య సిబ్బందికి సుమారు 50 లక్షల బీమా సౌకర్యాన్ని వచ్చే 3 నెలల దాకా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో డాక్టర్లు, పారామెడికల్, ఆరోగ్య సిబ్బంది, కరోనా కోసం పనిచేసే ఆశా వర్కర్లు ఇలా మొత్తం 20 లక్షల మంది ప్రయోజనం పొందుతారని వివరించారు. All those who are putting themselves to risks and not even worrying about their personal health considerations, they are attending to coronavirus people. So first I can ask this part be explained by Shri Anurag Thakur in Hindi. Chhattis ghanto ke baad ek baar phir आप सबके बीच में जो पहले राहत दी गई कंप्लायंस को लेकर देशभर के छोटे, मध्यम और अलग व्यापारियों के लिए कंप्लायंस की राहत दी गई, उसके बाद अब देश के रहने वाले मजदूर हो, गरीब हो, ऐसे लोग जिनको आज सबसे बड़ी आवश्यकता है, उसके लिए भी जिस तरह से माननीय प्रधानमंत्री जी ने प्रधानमंत्री बनने के बाद भी कहा था कि उनकी सरकार गरीब के लिए, मजदूर के लिए, वंचित के लिए, शोषित के लिए है, और आज के समय जब ये संकट की घड़ी में एक युद्ध स्तर पर लड़ाई लड़ी जा रही है, वहां पर सबसे बड़ा प्रभाव अगर गरीब वर्ग पर देखने